మమ ఒక్క నిమిషమాగు. శ్రీకృష్ణుడు అంటే మనకి గుర్తొచ్చేది నీలిరంగు మేలిఛాయ, చేతిలో వేణువు, అంతలపైన నెమలిపించం కదా. అసలు శ్రీకృష్ణుడి తల మీద నెమలిపించం ఎందుకు ధరిస్తాడో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? త్రేతాయుగంలో వనవాసం చేస్తున్న సీతారాములు చిత్రకూట పర్వతంపై విహరిస్తుండగా సీతాదేవికి విపరీతమైన దాహం వేసింది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఎక్కడ వారికి నీటి జాడ కనిపించలేదు. దాంతో శ్రీరాముడు ప్రకృతిని ప్రార్థించి నీటి జాడని చెప్పమని కోరాడు. వెంటనే వనదేవత నెమలి రూపంలోకి మారి శ్రీరాముడి దగ్గరికి వెళ్లి ఇక్కడ దగ్గరలోనే ఒక సరస్సు ఉందని చెప్పి తన వెంట వస్తే నీటి జాడ చూపిస్తాని చెప్పింది. నెమలి వేగంగా ముందర వెళ్తూ సీతారాములు వారు ఆ దారిని అనుసరించడానికి వీలుగా తన ఒంటిపై ఉన్న నెమలి పించాల్ని దారంతా విడిచిపెట్టింది. సాధారణంగా వేసవి కాలం చివరిలో మాత్రమే నెమలి తన ఈకల్ని విడిచిపెడుతుంది. సీతారాముల వారు వాటిని అనుసరిస్తూ సరస్సు దగ్గరికి చేరుకున్నారు. కానీ నెమలి బలవంతంగా తన ఈకల్ని విడవడంతో నెమలి మరణించింది. శ్రీరాముని మరుసటి జన్మలో నెమలి త్యాగానికి గుర్తింపు లభిస్తుందని శ్రీరాముడు నెమలికి వరమిచ్చాడు. అలా ద్వాపరి యుగంలో శ్రీకృష్ణ అవతారంలో నెమలి పించం శ్రీకృష్ణుడికి అలంకారంగా మారిపోయింది. అర్థమైందా? జై శ్రీకృష్ణ. బాయ్.